బట్ తన్వి రావడానికి 2 అవర్స్ టైం ఉంది, ఎక్కడికన్నా వెళ్దామా? యా గ్యారంటీగా, ఇక్కడ దగ్గరలో ఏమున్నాయో చూడు హోటల్స్. ఐకియా దగ్గరలోనే ఉంది, రౌండ్ రాక్లో ఉన్నాము, ఐకియా వెళ్దామా? ఐకే వద్దులేమ్మా, నువ్వు అక్కడికి వెళ్తే ఫర్నిచర్ అంటావు, దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే హోటల్కి వెళ్తా. సరే తర్కా ఉంది, వెళ్దామా? లెట్స్ గో. ఓకే, సో వెల్కమ్ టు తర్కా. ఇది ఒక అమెరికన్ రెస్టారెంట్ విత్ ఇండియన్ కిచెన్. ఫిష్ అయితే దొరకదు, వెజిటేరియన్ యాప్టైజర్స్ ఉన్నాయి, సూప్స్ అండ్ సలాడ్స్ ఉన్నాయి, అండ్ రోటీ కర్రీస్ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఈ హోటల్కి వెళ్ళినప్పుడు, ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఆ గోడల మీద మన ఇండియన్ ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. చిన్నప్పుడు నేను చూసిన హోటల్స్, అంటే పల్లెటూరులో మన అద్దెంకిలండి, అద్దెంకిలో మేము చూసినటువంటి చాయ్ బండ్లు కానీ, అవి పల్లెటూరులో అమ్ముతానికి వీళ్ళ పెట్టుకుంటారు కదా, అవన్నీ కనిపించినాయి. చాయ్ బండ్ అంటే గుర్తొచ్చిందండి, ఇక్కడ హాట్ టీ కూడా దొరుకుతుంది. లైక్ ఐ రేట్ 4 out of 5. జస్ట్ వీళ్ళు ఏం చేశారంటే, నాకు వాళ్ళ హోటల్ లోపలికి వచ్చి రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. దానికి నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు హైజీనిక్గా ఉన్నారు అనే దానికి కాన్ఫిడెన్స్ అనిపించింది. మీరు యుఎస్ఏ గురుకి సబ్స్క్రైబ్ చేసి సైన్ అప్ చేస్తే మీకు ఒక అపటైజర్ ఫ్రీ. అపటైజర్స్ $3.5 నుంచి $5.5 వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు మా యుఎస్ఏ గురు ఛానల్ చూసేచ్చా అని కూడా చెప్పండి. ఒక్కోసారి నాగాస్ కిచెన్ వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా డిస్కౌంట్ ఇస్తామని మాత్రం చెప్పారు నాకు. వీళ్ళైతే మాత్రం బై డిఫాల్ట్ అప్టైజర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. మా ఛానల్ పేరు చెప్పి వీడియో చూసామంటే ఎక్కువ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి తెలుసా, ప్రతిదానికి షార్ట్ కట్ ఉండదు కదా. అప్పుడు ఏమైంది ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు మేము మా దగ్గర క్యాష్ లేదు. సో అప్పుడు ఏం చేసామంటే, క్యాషే ఉంది, అప్పుడు అక్కడ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె కలెక్ట్ చేసుకున్న అమ్మాయికి మేము డబ్బులు ఇస్తే ఆమె అకౌంట్ నుంచి పే చేసింది అనమాట. ప్రతిదానికి మార్గాలు ఉంటాయండో. మీరు అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడానికి కూడా మార్గం ఉంది, కాకపోతే మీకు అంత డబ్బులు 800K ఉంటే గ్రీన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది అనమాట. క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది, ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంది, అంబియన్స్ కూడా బాగానే ఉంది. మీరు వాలంటీర్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. కానీ వాలంటీర్ సర్వీస్ ఎక్కడ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండవు. దానివల్ల మన అమ్మాయికి కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సెర్చింగ్ ఎలా చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడ్వెంచర్స్ ఏం చేస్తారు అవి కూడా చూడొచ్చు. మంచి ప్రోగ్రాము, దాని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Turn round, rock. Come on down and see us. Okay.